కలెక్టర్ల సమీక్ష సమావేశంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. లైవ్ గారు చూద్దాం. నమస్కారం. ఇక్కడికి వచ్చిన డైనమిక్ అండ్ యంగ్ కలెక్టర్స్ అందరికీ, అనుభవంతో ఉన్న డిపార్ట్మెంట్ హెడ్స్కి, ప్రిన్సిపల్ సెక్రటరీస్కి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. ఐ వెల్కమ్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అన్ ఆపర్చునిటీ టు బి ఎ పార్ట్ ఆఫ్ దిస్ మీటింగ్. దృష్టికి వి కేమ్ ఇన్ టు పవర్ ఆఫ్ ఎ హ్యూజ్ పబ్లిక్ మ్యాండేట్, 164 అసెంబ్లీ సీట్స్, 21 MPs, 93% స్ట్రైకింగ్ రేట్ తోటి ఈ ప్రభుత్వాన్ని స్థాపించగలిగా ఉంటే పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ వెరీ కమిటెడ్ డీప్ చేంజ్ కోరుకుంటూ ఉన్నారు. ఈ పరిస్థితికి రావడానికి మేమందరం కూడా చాలా నలిగి వచ్చాం. వ్యక్తిగతంగా మీ దారులు కానీ, పిట్లు కానీ, ఇంక్లూడింగ్ గత ప్రభుత్వం నుంచి మాకు థ్రెట్స్ కానీ, ఇంక్లూడింగ్ కుటుంబ సభ్యుల మీద దారులు కానీ, ఇవన్నీ అనుభవించి వచ్చామంటే, ఇంత భరించి మేము ఎందుకు వచ్చామంటే, వ్యవస్థల్ని బతికించాలనే చెప్పు. గత ప్రభుత్వం కళ్ళ ముందే మీలాగా చదువుకొని సివిల్ సర్వీసెస్లోకి వచ్చి మీరు ఎంత కష్టపడి ఐఏఎస్ చదివి ఉన్నాళ్ళు, ఎంత పోటీ పడి లక్షలాది మంది పోటీ పడితే హ్యాండ్ఫుల్ ఆఫ్ కలెక్టర్స్ వుడ్ కమ్ అవుట్ అండ్ ఎమర్జ్ అవుట్. అలాంటి ఒక ఇమ్మినెంట్ వ్యవస్థని, బలోపేతమైన వ్యవస్థని గత ప్రభుత్వం దాన్ని ఒక ఆటబొమ్మలో చేయడం మా అందరికీ చాలా బాధ కలిగించింది. మేమందరం కూడా దేనికి బయటకు వచ్చామంటే, వ్యవస్థను బలోపేతం చేయాలి, వ్యవస్థలు బలహీనం చేస్తారని చెప్పి అట్ ది కాస్ట్ ఆఫ్ అవర్ లైఫ్ దెబ్బలు తిని, ఒకవేళ మేము రాకపోయినా కానీ ప్రజాక్షేత్రంలో నిలబడి దీని ఈ వ్యవస్థను బలోపేతం చేయాలి ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం. బట్ గాడ్స్ గ్రేస్ అండ్ పీపుల్ ఆల్సో కమిట్మెంట్, దే సేవ్ ది డెమోక్రసీ, దే బ్రాట్ అస్ ఇన్ టు పవర్. ముందు మీకు ఎందుకు దృష్టిలో ఉన్నా చెప్తున్నా అంటే, వీఆర్ హియర్ టు స్ట్రెంగ్థెన్ యూ, వీఆర్ హియర్ టు ఎంపవర్ యూ, వీఆర్ హియర్ టు స్టాండ్ బై యూ ఫర్ గుడ్ గవర్నెన్స్ అండ్ అకౌంటబుల్ గవర్నెన్స్. ఇన్ని దశాబ్దాలుగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ, విభజిత ఆంధ్రప్రదేశ్ కానీ ఎప్పుడు ఇంత ఇబ్బంది పడలేదు. గత 5 ఏళ్ళుగా ఆంధ్రప్రదేశ్లో పాలన ఎలా ఉందో చూశారు. గతంలో చాలామంది నా సన్నిహితులు, సహచరులు కొంతమంది చెప్తా ఉన్నారు, ఇదివరకు ఆంధ్రప్రదేశ్లో పనిచేయాలి బ్యూరోక్రాట్స్ అని అనుకుంటే ఐఏఎస్ కానీ ఐపీఎస్లు కానీ సెనీ సర్వీసెస్ నుంచి పోటీ పడేవాళ్ళం. ఇదివరకు ఒక మోడల్ స్టేట్గా ఉండేది ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు కూడా మోడల్ స్టేట్ అయింది లాస్ట్ 5 ఇయర్స్లో. హౌ నాట్ టు బి, ఒక రాష్ట్రం ఎలా ఉండకూడదో తెలియజేస్తుంది. ఒకప్పుడు ఒక రాష్ట్రం ఎలా ఉండాలో తెలియజెప్పింది, ఇప్పుడు ఒక రాష్ట్రం ఎలా ఉండకూడదో తెలియజెప్పిందని. సో యూ వాంట్ టు బ్రింగ్ బ్యాక్, టు టేక్ ఇట్ బ్యాక్ టు ది ఓల్డ్ స్టేట్ ఆఫ్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ డైనమిక్ లీడర్షిప్ ఆఫ్ ఆనరబుల్ సీఎం శ్రీ చంద్రబాబు నాయుడు గారు. ఆయన అనుభవం, ఆయన దిశానిర్దేశం ఈ రాష్ట్రానికి బలంగా మేలు చేస్తుందని మీ అందరికీ తెలుసు. మా అందరికీ సంపూర్ణ నమ్మకం ఉంది. నేను పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్తో పాటు ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైరాన్మెంట్ సైకిల్ కూడా తీసుకున్నాను. వీటిలో కొన్ని మీ సహాయ సహకారాలు కావాల్సినవి, మీరు ఏం కావాలని మీరు ఆశిస్తున్నా చెప్తాను. ఈ సంవత్సరానికి సంబంధించి ఒకే రోజు రాష్ట్రం మొత్తం మీద ఇలాంటి ఎవరు చేయని విధంగా ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం. ఒకే రోజు రాష్ట్రం మొత్తం మీద 13,326 గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామీ పథకానికి సంబంధించి రాష్ట్ర చరిత్రలో ఇప్పటివరకు ఎవరు చేయని విధంగా చిత్తశుద్ధితో గ్రామ సభలను ఏర్పాటు చేసి గ్రామ సభ రెజల్యూషన్స్ చేయడం జరుగుతుంది. ఇది గ్రామ పంచాయతీలను బలోపేతం చేసే దిశగా మా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందనడానికి మొట్టమొదటి మహత్కార్యమే ఇది నిదర్శనం. 2014-19 మధ్య కాలంలో సుమారు 10,000 గ్రామాల్లో ప్రారంభించిన సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది.
అలాగే పైలట్ బేసిస్లో పిఠాపురం నియోజకవర్గంలో ఇన్నోవేటివ్ ప్రాక్టీసెస్తో ప్రవేశపెట్టబోతున్నాం. గ్రే వాటర్ మేనేజ్మెంట్ మెథడ్ ద్వారా లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ని ప్రాపర్గా డిస్పోజ్ చేయడంలో ఒక ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. స్వచ్ఛ భారత్ మిషన్ మరియు ఇతర కార్యక్రమాల కింద నిర్మించిన ఇండివిజువల్ హౌస్ హోల్డ్ టాయిలెట్స్ని ఓడిఎఫ్ ప్లస్ చొరవ కింద మెయింటైన్ చేయబడతాయి. అలాగే హౌస్ హోల్డ్ లెవెల్లో సేఫ్ డ్రింకింగ్ వాటర్ అందించడానికి మేము జేజీఎం జల్ జీవన్ మిషన్ కింద ఆగస్టు 15, 2024 నాటికి పల్స్ సర్వే నిర్వహిస్తున్నాం. ఈ సంవత్సరం గ్రామ పంచాయతీల్లో 540 ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్స్ అందించాలి. 540,000 ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్స్ని అందించాలనే లక్ష్యంగా పెట్టుకున్నాం. అలాగే అదనంగా రూరల్ రోడ్స్ ఏవైతే పూర్ కండిషన్స్లో ఉన్నాయో వాటికి ఇమీడియట్గా రిపేర్స్ చేయాలి. అందుకని ఈ ఆర్థిక సంవత్సరంలో 4,721 కిలోమీటర్ల మేర కొత్త రోడ్స్ని ఏర్పాటు చేయడంతో ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటా ఉంది. అలాగే మన స్టేట్లో నోటిఫైడ్ ఫారెస్ట్లు 29.23% 37,421 స్క్వేర్ కిలోమీటర్స్ ఫారెస్ట్ కవర్ ఉంది. ఈ నోటిఫైడ్ ఫారెస్ట్కి బయట అదనంగా 10,261 స్క్వేర్ కిలోమీటర్స్ గ్రీన్ కవర్ ఉంది. చెరువు తీరాలు మన ట్యాంక్ ఫోర్స్ ఏరియాస్లో హిలాక్స్ పైన ఇన్స్టిట్యూషన్ ల్యాండ్స్ మరియు పంచాయతీ ల్యాండ్స్లో కూడా ఫారెస్టేషన్ ప్రమోట్ చేయాలనుకుంటున్నాను. అలాగే గుంటూరు కర్నూలు వెస్ట్ గోదావరిలో కూడా డిస్ట్రిక్ట్స్ ఫారెస్ట్ కవర్ చాలా తక్కువ ఉంది. ఫారెస్ట్ కవర్ పెంచేందుకు స్ట్రాటజిక్ ఎఫారెస్టేషన్ ఎఫర్ట్స్ మీద ఫోకస్ చేయాలి. అందుకను ఫారెస్ట్ ఏరియాస్ని ప్రొటెక్ట్ చేయడం, బౌండరీ డిస్ప్యూట్ని సెటిల్ చేయడం, ఎన్క్రోచ్మెంట్స్ ఇల్లీగల్ యాక్టివిటీస్ నుంచి సేఫ్ గార్డ్ చేయడం ద్వారా ఫారెస్ట్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్ చురుగ్గా మద్దతు ఇవ్వాలని అధికారులందరినీ కోరుకుంటున్నాను. లేటర్ విల్ గో ఇన్ టు వెరీ డీప్ ప్లాన్, బట్ నాకు వారంత అనుభవం లేదు కాబట్టి లైక్ టు లెర్న్ ఇట్స్ లెర్నింగ్ పార్ట్గా తీసుకున్నాం. సో చంద్రబాబు గారి దగ్గర నుంచి, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి దగ్గర నుంచి వారి పాలన అనుభవం, వారి పాలన దక్షత మేము నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. అంబేద్కర్ గారి మాటలు గుర్తున్నా, హౌఎవర్ ఏ గుడ్ కాన్స్టిట్యూషన్ ఇఫ్ దోస్ హూ ఆర్ ఇంప్లిమెంటింగ్ ఇట్ ఆర్ నాట్ గుడ్ ఇట్ విల్ ప్రూవ్ టు బి బ్యాడ్. హౌఎవర్ బ్యాడ్ ఏ కాన్స్టిట్యూషన్ మేబీ ఇఫ్ దోస్ హూ ఆర్ ఇంప్లిమెంటింగ్ ఇట్ ఆర్ గుడ్ ఇట్ విల్ ప్రూవ్ టు బి గుడ్. గత ప్రభుత్వంలో ఇదే బలమైన రాజ్యాంగం, ఇదే బలమైన వ్యవస్థ, ఐఏఎస్ వ్యవస్థను కానీ ఐపీఎస్ వ్యవస్థను కానీ పాలనా వ్యవస్థను ఎలా చిత్రం చేశారో చూసాం. అదే రాజ్యాంగం, అదే మీరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు, పని చేయనివ్వకుండా చేశారు. కానీ ఒక అనుభోజ్ఞులు, చంద్రబాబు గారు లాంటి అనుభోజ్ఞులు, పని చేయడానికి నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్న నాలాంటి వ్యక్తి, చాలా పరిపాలన దక్షత అనుభవం ఉన్న నా మంత్రివర్గ సహచరులు, మేమందరం కూడా ఈ రాజ్యాంగాన్ని కాపాడటానికి వ్యవస్థలను బలోపేతం చేయడానికి ఉన్నాం. సో ఆయన అనుభవంలో, ఆయన అనుభవంతో మమ్మల్ని అందరిని గైడ్ చేస్తాను నేను మనస్ఫూర్తిగా చంద్రబాబు గారిని కోరుకుంటా ఉన్నాను. సో లాస్ట్ నాకు ఈ మాటలు చెప్పి నేను ముగిస్తాను. డాక్టర్ ఆర్కే సప్రో, ప్రొఫెసర్ ఆఫ్ పంజాబ్ యూనివర్సిటీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మీద ఆయన రాసిన పుస్తకం పబ్లిక్ పాలసీ ఇన్ ఎ కంటెంపరీ పర్స్పెక్టివ్లో ఇది చెప్పి సెలవు తీసుకున్నాను. పొలిటికల్ విల్ వాజ్ క్రూషియల్ ఫర్ ఎఫెక్టివ్ లీడర్షిప్ అండ్ అచీవింగ్ మీనింగ్ఫుల్ ప్రోగ్రెస్. వితౌట్ ఎ స్ట్రాంగ్ కమిట్మెంట్ ఫ్రమ్ లీడర్స్ టు డ్రైవ్ అండ్ సపోర్ట్ నెసెసరీ రిఫార్మ్స్ అండ్ పాలసీస్ ఈవెన్ వెల్ డిజైన్ ప్లాన్స్ కుడ్ ఫాల్ డౌన్. There is a need for leaders to not only articulate visions, but also to have the determination and resolve to translate those visions into action. So we are extremely committed to translate Honorable CM's, Chandrababu Naidu Gar's vision into action. We are all committed for that. And I plead you and expect you to extend your best efforts for this administration. ఇందాక అనగాని సత్యప్రసాద్ గారు చెప్పినట్టుగా ఎనీ ఫాల్స్ ఫ్రమ్ అవర్ సైడ్ వీ కమిటెడ్ టు పీపుల్ వీ గోంట్ బ్రింగ్ అన్ అకౌంటబుల్ గవర్నెన్స్. సో మాలో కానీ మా మంత్రివర్గ సభ మా క్యాబినెట్లో కూడా ఏమైనా తప్పులు కానీ ఉండుంటాయి మా ఎమ్మెల్యేస్లో కానీ, ప్లీజ్ బ్రింగ్ ఇట్ అవర్ నోటీస్. వీ వాంట్ టు సేఫ్ గార్డ్ యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్, వీ వాంట్ టు సేఫ్ గార్డ్ యువర్ ఇంటిగ్రిటీ. మీ అడ్మినిస్ట్రేటివ్
ఈ ప్రాసెస్లో మా వల్ల మీకు ఒక అడుగు ముందు పడాలి తప్ప ఒక అడుగు వెనక్కి వేయకూడదు, ఇబ్బంది పడకూడదు. అలాంటి తప్పు లేదని అంటే మా తరఫు నుంచి దయచేసి తెలియచేయండి. విల్ కరెక్ట్ అవర్ సెల్స్ అండ్ ఆల్సో వీ ఎక్స్పెక్ట్ యూ టు బ్రింగ్ అవుట్ యువర్ బెస్ట్. ది స్టేట్ హ్యాస్ గాన్ బ్యాక్ బై 20 ఇయర్స్, 25 ఇయర్స్, ఆల్మోస్ట్ డికేడ్ బ్యాక్. స్టేట్ బైఫర్కేషన్ నుంచి కూడా ఈ రోజు దాకా మేము నలుగుతూనే ఉన్నాం. అండ్ దిస్ స్టేట్స్ డెవలప్మెంట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ ఫర్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ దిస్ నేషన్. ఎందుకంటే ఇక్కడ కనుక ఏమాత్రం కొంచెం సామాజిక రాజకీయ గొడవలు ఉంటే రాజకీయ మన ఒక దేశ సమగ్రత కూడా ఇబ్బంది కలిగే పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే చాలా బాధల్లో ఉన్నాం. 20 ఇయర్స్ వీ రియలీ సఫర్ పోస్ట్ బైఫర్కేషన్. అందరం అవమానాలు పడ్డాం, ఇబ్బందులు పడ్డాం, స్టేట్ దాటి మళ్ళీ వచ్చాం. వచ్చిన తర్వాత కింద మీద పడి గవర్నెన్స్ ఏర్పడితే మళ్ళీ కాదు ఇంకో గవర్నమెంట్ వచ్చి రోడ్లు బోర్డర్లోకి రావాలంటే కూడా మమ్మల్ని అలౌ చేయని పరిస్థితులు, ఇవన్నీ తట్టుకొని దాటుకొని నిలబడి వచ్చాం. సో వీఆర్ వెరీ వెరీ కమిటెడ్ టు గివ్ అ బ్రైట్ ఫ్యూచర్ ఫర్ దిస్ స్టేట్. ఆల్ ఆఫ్ అస్ ప్రతి పొలిటికల్ లీడర్ దే థింక్ ఆఫ్ డెమోగ్రఫిక్ డివిడెండ్. సో యువతలో మనకు శక్తి ఉందనుకున్నాక యువతను ఎంత బలంగా దిశానిర్దేశం చేయాలనేది ఆనరబుల్ సీఎం గారు మేము మాట్లాడుకున్నప్పుడు ఈ స్కిల్ సెన్సెస్ ఒకటి చాలా ఎసెన్షియల్ అని. సో వీ వాంట్ యూ టు బి ఎ పార్ట్ ఆఫ్ ఇట్. ఆ స్కిల్ సెన్సెస్ సంబంధించి మీ సలహాలు సూచనలు చాలా చాలా అవసరం. అండ్ 2047 ఇండియా సూపర్ పవర్ కావాలి, నెంబర్ 3కి వెళ్ళాలి అనే భాగంలో ఆంధ్రప్రదేశ్ కూడా వికసిత ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్ళాలంటే ఈ విషయంలో మేము ప్రభుత్వం అనుకున్న కార్యక్రమాలన్నింటిలో కూడా మీరు మొత్తం సలహాలు సూచనలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ఎమినెంట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్కి, డిపార్ట్మెంట్ హెడ్స్కి, ప్రిన్సిపల్ సెక్రటరీస్కి, మంత్రివర్గ సహచర వర్గానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సార్ ఫర్ దోస్ వర్డ్స్ ఆఫ్ ఇన్స్టిలింగ్ ది ట్రస్ట్ అండ్ డ్యూటీ ఆన్ ద ఆఫీసర్స్ త్రూ ద వర్డ్స్ ఆఫ్ డాక్టర్ బి అంబేద్కర్. థ్యాంక్ యూ సార్. నౌ ఐ కాల్ అపాన్ ద హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు to deliver the keynote address, please. గౌరవనీయులు, మిత్రులు, గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు, గౌరవ రెవెన్యూ మినిస్టర్ శ్రీ అనగాని సత్యప్రసాద్ గారు, రెస్పెక్టెడ్ క్యాబినెట్ కొలీగ్స్, గౌరవనీయులు చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ గారు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ రెవెన్యూ ఆర్పీ సిసోడియా గారు, సిసిఎల్ఏ గౌరవనీయురాలు జయలక్ష్మి గారు, గౌరవ సెక్రటరీస్ టు గవర్నమెంట్, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్, డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అండ్ అదర్ సీనియర్ ఆఫీసర్స్. ఇప్పుడు ఇక్కడ మన కాన్ఫరెన్స్ కూడా అందరూ కూడా ఒకే వేవ్ లెంగ్త్లో పనిచేయాలని, డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉండే డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరినీ వీడియో కాన్ఫరెన్స్లో పెట్టాం. అక్కడుండే డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్కి అందరికి కూడా నా నమస్కారాలు. మొట్టమొదటిసారిగా కలెక్టర్స్ కాన్ఫరెన్స్కి మీకందరికి స్వాగతం. ఇది ఒక హిస్టారికల్ కాన్ఫరెన్స్. ఎప్పుడు కూడా ఎప్పటికప్పుడు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని తద్వారా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నేను ఈరోజు కొత్తగా ఈ కాన్ఫరెన్స్లు పెట్టడం లేదు. 1995లో నేను ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇది 4th time సీఎం అయిన తర్వాత విధిగా కలెక్టర్స్ కాన్ఫరెన్స్లు పెట్టి ఏం చేయాలనేది ఒక డైరెక్షన్ ఇవ్వడం కానీ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ గుర్తు చేస్తూ ముందుకెళ్ళాం. ఇప్పుడే మిత్రులు మాట్లాడారు, ఒక ఈరోజు మన కాన్ఫరెన్సు ఒక చరిత్ర తిరగా రాయబోతుంది. అదే సమయంలో మనందరం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 5 ఏళ్లకు మునుపు ఒక కాన్ఫరెన్స్ పెట్టారు,
కొంతమందికి ఉండే ఆఫీసర్లకి, సీనియర్ ఆఫీసర్లకి అందరికీ జ్ఞాపకం ఉంటుంది. అదే ప్రజావేదికలో, ప్రజావేదికలో కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టి ఆనాటి ముఖ్యమంత్రి ఈ కాన్ఫరెన్స్ అవుతానే ఈ బిల్డింగ్లో కూల కొడతామని అనౌన్స్ చేసి విధ్వంసానికి శ్రీకారం చుట్టాడు. అక్కడ నుంచి 5 ఏళ్ళు అన్ని రంగాల్లో ఒక రంగం మిగలలేదు. నేను 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ టైం నేను ముఖ్యమంత్రి అయ్యాను. ఇబ్బందులున్నాయి, ఆర్థిక ఇబ్బందులున్నాయి, కానీ ఆఫీసర్లో మొరేల్ చాలా హైగా ఉంది. అప్పుడు ఆ రోజు జరిగింది కాస్తో కోస్తో ఇనెఫిషియన్సీ, లేకపోతే కొంత కరప్షన్. ఇప్పుడు అట్లా కాకుండా విధ్వంసం, పనిచేసే ఆఫీసర్లందరినీ పక్కన పెట్టడం, ఆఫీసర్లు కూడా బ్లాక్మెయిల్ చేయడం, ఒకటి కాదు అన్నీ కలిసి ఈరోజు ఈ స్టేజ్కి నేను ఎప్పుడూ చూడనంత ఒకటి బ్రాండ్ ఏపీ దెబ్బతినింది. ఆఫీసర్ల యొక్క మనోభావాల్ని దెబ్బతీశారు. ఢిల్లీకి పోతే ఒకప్పుడు ఆంధ్ర బ్యూరోక్రసీ వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యూరోక్రసీ, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడి నుంచి పోయిన ఐఏఎస్ ఆఫీసర్స్ సక్సెసివ్ 3-4 ఐటీ సెక్రటరీ అయ్యారు కంటిన్యూగా. ఇక్కడ నుంచి పోయినటువంటి ఫైనాన్స్ సెక్రటరీస్ ఆర్బీఐ గవర్నర్లు అయ్యారు. ఇక్కడి నుంచి పోయిన వాళ్ళు కేంద్రంలో కీలక బాధ్యత వహించారు. వరల్డ్ బ్యాంక్ వెళ్ళారు. ఈరోజు మనం చూస్తూ ఉంటే ఆంధ్ర ఆఫీసర్స్ అంటే ఢిల్లీలో కూడా అన్టచబుల్స్ కింద, వీళ్ళు ఏమి చేయలేరు అనే పరిస్థితికి వచ్చారు. ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, నేను ఇంత మునిపే మీతో చెప్పాను, ఒక చిన్న తప్పు జరిగితే కరెక్ట్ చేయొచ్చు, కానీ టోటల్గా విధ్వంసానికి గురైనటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయాలంటే ఎక్స్ట్రా ఎఫర్ట్స్ కూడా మనందరం పెట్టాల్సిన అవసరం ఉంది. నేను రాజకీయాల్లో 45 ఇయర్స్ ఉన్నాను, 4.5 డెకేడ్స్ ఉన్నా. గ్రామాల్లో కరెంట్ లేని రోజులు, రోడ్లు లేని రోజులు, అక్కడి నుంచి ఈరోజు చూస్తే కరెంటు ఊర్లోనే ఉత్పత్తి చేసుకునే రోజులు, కార్లు ఆటోమేటిక్ కార్లు వచ్చేసి డ్రైవర్లెస్ కార్లు వచ్చే పరిస్థితికి వచ్చింది. అంటే మన కళ్ళ ముందరనే ఇప్పుడు మన వాళ్ళు మనం చేసిన ఇక్కడ ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అన్నింటికంటే పబ్లిక్ పాలసీస్ అంటే చాలా పవర్ఫుల్. మనం తీసుకునే నిర్ణయాల ద్వారా రాష్ట్ర భవిష్యత్తుని, భావితరాల భవిష్యత్తుని మార్చే శక్తి పబ్లిక్ పాలసీస్కు ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్ మీరు చూసినప్పుడు 1991 ఆర్థిక సంస్కరణలు. ఆర్థిక సంస్కరణలు రాకమునుపు ఇదే దేశం, ఇదే అడ్మినిస్ట్రేషన్, ఇదే ప్రజలు. కానీ బిఫోర్ మీరు చూస్తే భారతదేశం 2% 3% గ్రోత్ రేట్. అదే ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత కాంపిటేటివ్ ఎకానమీకి దోహదం చేశాం. అక్కడి నుంచి ఈరోజు 2047కి సూపర్ పవర్గా తయారయ్యే అవకాశాలు ఉన్నాయి. 5th లార్జెస్ట్ ఎకానమీకి వెళ్ళాం. బై 2029 3వ లార్జెస్ట్ ఎకానమీకి రీచ్ అవుతాం. నా లెక్క ప్రకారం అయితే గట్టిగా పనిచేస్తే, అందరం డెడికేషన్తో పోతే 2047కి ప్రపంచంలో 1 ఎకానమీగా ఉంటాం. లేకపోతే బై డిఫాల్ట్ 3rd లో ఉంటాం, కష్టపడితే కొద్దిగా 2nd కు వస్తాం. నేను ఎందుకు ఈ విషయం చెప్పానంటే ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ టెక్నాలజీ అడాప్ట్ చేసుకున్నాం మనం ఇండియన్స్. మనకు ఒక హిస్టారికల్ అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి, ఒక్కోసారి మిస్ అవుతూ ఉంటాం. ఆ హిస్టారికల్ అడ్వాంటేజ్ మీరు అందరూ చూసినప్పుడు మనం మ్యాథమెటిక్స్లో చాలా స్ట్రాంగ్, 0 కూడా మనమే కనిపెట్టాం. బ్రిటిష్ వాళ్ళు ఇంగ్లీష్ మనకు వదిలిపెట్టి వెళ్ళారు. కోహినూర్ డైమండ్ కూడా తీసుకెళ్లారు, కానీ ఇంగ్లీష్ మాత్రం తీసుకుపోలేకపోయారు. మన జీవన శైలిలో భాగమైపోయింది ఇంగ్లీష్ అనేది.
ఈ రెండు డెడ్లీ కాంబినేషన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి, దాన్ని అందిపుచ్చుకున్నాం రైట్ టైంలో. ఈరోజు హైదరాబాద్ నగరాన్ని మీరు, నాలెడ్జ్ సిటీని మీరు చూస్తున్నారు. ఎప్పుడైతే ఇదే ఆఫీసర్లు ఇప్పుడు కొంతమంది ఇక్కడ కూడా ఉన్నారు, 1995లో ప్రారంభించాం, 9 ఏళ్లలో బెస్ట్ ఎకో సిస్టమ్ క్రియేట్ చేశాం. తర్వాత వచ్చిన పాలకులు ఎవరు కూడా విధ్వంసం చేయలేదు కాబట్టి ఇప్పటికి కూడా దాని ఫలితాలు ప్రజలు ఎంజాయ్ చేసే పరిస్థితికి వచ్చారు. అదే సమయంలో మూడోది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, యంగ్స్టర్ పెట్టేవడం. ఈరోజు బయట పెట్టడం ఇష్టం లేక ఆ రోజు కాన్ఫరెన్స్ హాల్ కట్టుకున్నాం ఇక్కడ. ఇది కూడా ఆ రోజు కట్టిన కాన్ఫరెన్స్ హాలే, మళ్ళా ఇక్కడ పెట్టుకునే పరిస్థితికి వచ్చాం. 5 ఏళ్ళు ఒక్క కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టలేదు అంటే అడ్మినిస్ట్రేషన్ ఏ దిశగా నడిచిందో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఒక ఆనవాయితీ. ఒక బెస్ట్ ప్రాక్టీస్ ఉన్నప్పుడు ఎవరు అధికారంలో ఉన్నా ప్రజలకు మంచి జరగాలంటే అలాంటి బెస్ట్ ప్రాక్టీసెస్ని కూడా కాపాడుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. రాబోయే 3 నెలలకు ఒక్కసారి మనం కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకుందాం. అయితే ఈ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కూడా గంటల తరబడి ఉండదు, రోజుల తరబడి ఉండదు, క్విక్గా ఉంటుంది. నేను కూడా టైం చూసుకుంటున్నా, నాకు ఇచ్చిన 30 నిమిషాలు నేను కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఈ మధ్య మీరు అందరూ చూస్తూ ఉంటారు, నేను మీటింగ్కి వచ్చినప్పుడు 1 గంట 45 నిమిషాలు, 1 అవర్, మ్యాక్సిమం పెద్ద మీటింగ్ ఉంటే 1.5 అవర్. 1 నిమిషం లేట్ అయినా నేను లేచి వెళ్ళిపోతున్నా. ప్రిపేర్ అయ్యి రాకపోతే వాళ్ళకే చెప్పేసి యు ఆర్ నాట్ అప్ టు ది మార్క్, మళ్ళీ రమ్మంటున్నా. ఒక జవాబుదారితనంతో పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ జిఎస్టిపి మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, కొన్ని శాఖలు రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేస్తాయి. ఎక్కడైతే జిఎస్టిపి రాష్ట్ర ఆదాయానికి కోరిలేషన్ ఉంటుంది, అభివృద్ధి జరిగితే ఆదాయం వస్తుంది, ఆదాయం వస్తే సంక్షేమ కార్యక్రమాలు చేస్తాం. ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పబ్లిక్ సాటిస్ఫాక్షన్, అభివృద్ధితోనే పబ్లిక్ సాటిస్ఫాక్షన్ ఉండదు, ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. అభివృద్ధి చెయ్యాలి, ప్రజలకు మెచ్చే పాలన ఇవ్వాలి. అది ఒక ముఖ్యమంత్రిలో, ఒక డిప్యూటీ సీఎంఓ, ఒక మంత్రిలో కాదు, ఇక్కడ నుంచి లాస్ట్ మైల్లో ఉండే లాస్ట్ ఫంక్షనరీ కూడా, ఆర్ లాస్ట్ మైల్లో ఉండే పొలిటికల్ ఫంక్షనరీ కూడా ఈ ప్రభుత్వ ఇమేజ్ని నిర్దేశిస్తారు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాంటి అందరినీ కూడా ఒక ప్రాపర్ డైరెక్షన్ కానీ, ఒకవేళ అవసరమైతే దారి తప్పినప్పుడు కంట్రోల్ చేయడం కానీ చాలా అవసరం. అందుకని మీ అందరినీ, అది కూడా నేను రాబోయే రోజుల్లో మనందరి బాధ్యత, యాజ్ అ లీడర్ నా రెస్పాన్సిబిలిటీ, అందరి పర్ఫార్మెన్స్ అనలైజ్ చేసుకొని రైట్ మ్యాన్ రైట్ పొజిషన్లో పెట్టి తద్వారా మెరుగైన పాలన ప్రజలకు అందించడం ఒక చీఫ్ మినిస్టర్గా, ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా మా బాధ్యత. దానికి మేము కట్టుబడి ఉంటాం, దాన్ని కూడా ఎప్పటికప్పుడు అనలైజ్ చేసుకుంటాం, నాతో సహా నా పర్ఫార్మెన్స్ని అనలైజ్ చేసుకోవడం. అందుకే ఏమాత్రం భేషజాలు లేకుండా పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, నేను ఇంకా నేర్చుకుంటానని. నేర్చుకోవడం అనేది అనునిత్యం చేయాల్సిన పని. లెర్నింగ్ అండ్ డీలర్నింగ్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ ఇన్ లైఫ్. మీరు నేర్చుకుంటే ముందుకెళ్తారు, నేర్చుకోకపోతే అక్కడి నుంచే డిట్రియేషన్ స్టార్ట్ అవుతుంది. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కలెక్టర్స్ జనరల్గా ఐఏఎస్ కావడం ఒక కళ. ఐఏఎస్ అయిన తర్వాత కలెక్టర్గా పనిచేయడం అనేది మీ క్యారియర్లో ఒక పెద్ద డ్రీమ్. ఇది మ్యాక్సిమం 30-35 సంవత్సరాలు మీ లైఫ్లో, ఒక 5-3 ఏళ్ళు. నేనైతే 5-6 ఏళ్ళు కూడా పెట్టేవాడిని బాగా పనిచేస్తే, ఎందుకంటే ఐ వాంట్ టు గివ్ దట్ స్టెబిలిటీ టు అడ్మినిస్ట్రేషన్. ఇప్పుడు కూడా అది ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మీరు పని చేయకపోతే మాత్రం గ్యారంటీ లేదు, డోంట్ మిస్టేక్ మీ. యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ డెలివరింగ్ ఐ వాంట్ టు ఎన్కరేజ్ స్టెబిలిటీ ఇన్ అడ్మినిస్ట్రేషన్. అదే సమయంలో
ఈ 3 సంవత్సరాల నుంచి 5-6 సంవత్సరాల్లో మీరు చేసే పని, మీరు కలెక్టర్స్గా ఉన్నారు, మీ జీవితంలో మీకు ఎప్పుడూ గుర్తుండే ఒక బెస్ట్ డేస్, ఈ విషయం ఆల్ కలెక్టర్స్ గుర్తుపెట్టుకోవాలి. మిగిలిన అందరికీ అన్ని పనులు చేయడానికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కానీ ఏ పని వచ్చినా మానవతా దృష్టితో మీరు ఆలోచించి పరిష్కారం చేసే అవకాశం, పరిష్కారం చేపించే అవకాశం జిల్లా అడ్మినిస్ట్రేషన్లో కలెక్టర్స్ ఉంటుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా. మీరు అనుకుంటే ఒక మార్క్ క్రియేట్ చేసుకోవచ్చు మీకోసం, అలాంటి కలెక్టర్ వన్ ఆఫ్ ది బెస్ట్ కలెక్టర్. ఇటీవల మేము ఎప్పుడు ఎలాంటి కలెక్టర్ని చూడలేదు అని ఒక మార్క్ క్రియేట్ చేసుకునే పరిస్థితి వస్తుంది. దానికి మీరందరూ కూడా ఈరోజు నుంచి ఆ సంకల్పం చేయడమే కాకుండా దాన్ని సాధించడం కోసం పనిచేయాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నా. రెండోది, నేను ముందే చెప్పాను, 2014 ఆ రోజు బైఫర్కేషన్లో కొన్ని ఇబ్బందులు వచ్చాయి, కానీ ఆ బైఫర్కేషన్ నుంచి కంటే కూడా 2019-24 అడ్మినిస్ట్రేషన్ వల్ల చాలా నష్టపోయాం. ఈరోజు మనం ఒకసారి చూస్తే 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు, 7 వైట్ పేపర్స్ పబ్లిసైజ్ చేశాం. ఎక్కడ చూసినా ఒక అడ్మినిస్ట్రేషన్ అంటే, ఒక పరిపాలన అంటే సమస్యల్ని పరిష్కారం చేసి ప్రజలకు మెరుగైనటువంటి జీవన ప్రమాణాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ మొన్నే మీరు చూశారు ఎంత దారుణం అంటే, ఎక్కడికి పోయినా నేను పార్టీ ఆఫీస్కి వెళ్తే 3 గంటలు నాన్ స్టాపబుల్ పిటిషన్లు తీసుకుంటే 4,000 నుంచి 5,000 పిటిషన్లు వచ్చాయి. 5,000 పిటిషన్లో సగం పిటిషన్లు ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చాయి, అంటే భూ సమస్యలే 50%. ఎవరు తప్పిది? ఎప్పుడు నా 14 సంవత్సరాల సర్వీస్లో కానీ ఇంత విధ్వంసం, ఇంత భూ కబ్జాలు, ఇంత 22A మిస్యూజ్ చేయడం ఎప్పుడు నేను చూడలేదు. ఇప్పుడు ఏ రికార్డు చూసినా సస్పిషన్తో చూసే పరిస్థితి వస్తూ ఉంది, అంతవరకు వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. అందుకే ఫస్ట్ క్యాబినెట్లోనే మేము ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉందో దాన్ని రద్దు చేశాం, సర్వేలు కూడా హోల్డ్లో పెట్టాం. ఆ సర్వే కూడా ఇప్పుడే రెవెన్యూ మినిస్టర్ చెప్పినట్టు ఎవడు ఊహించినటువంటి సర్వే రాళ్ళు, దానికి కూడా గెలాక్సీ గ్రెనైట్ వన్ ఆఫ్ ది బెస్ట్ గ్రెనైట్, భూమిలో పూడ్చే రాయికి ఇంట్లో వేసుకునే ఒక ఫ్యాన్సీ గెలాక్సీ గ్రెనైట్ పెట్టి దాని మీద ఫోటో వేసుకోవాలని ఆలోచన వచ్చిందంటే ఎంత దుర్మార్గమైన ఆలోచన అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మనందరం. ఇది సివిలైజ్డ్ వరల్డ్ ఎవరు క్షమించరు, ఇవన్నీ అలాంటివి చేశారు. ఇంకొక పక్కన పట్టాదారు పాస్ పుస్తకాల్లో ఫోటోలు వేసుకోవడం, ఇట్ ఈస్ ఏ గవర్నమెంట్, ఇది అథారిటీ, పట్టా ఇచ్చేది నేనెవల, ముఖ్యమంత్రిగా ఈరోజు ఉంటాను, కానీ తరతరాలుగా తల్లి వాళ్ళ యొక్క పేరెంట్స్ కానీ పూర్వీకులు కానీ సంపాదించిన కష్టార్జితం అలాంటి దాని మీద ఫోటోలు వేసుకోవడం ఇవన్నీ జరిగాయి. ఇవన్నీ కూడా మేము మిమ్మల్ని కోరేది ఒకటే కోరుతున్నాం, అవన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఒక న్యూ ఓరియంటేషన్తో మీరు అందరూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ సంపద సృష్టించడం, సమక్షేమాన్ని సిన్సియర్గా అమలు చేయడం, ఇవన్నీ జరగాలంటే మళ్ళా వినూత్నంగా, ఇప్పుడు డబ్బులు కూడా లేవు, నేను ఒకటే చెప్పాను, వినూత్నంగా ఆలోచించడం. నేను మురుజలాగా మీకు జ్ఞాపకం చేస్తున్నా, ఒకప్పుడు రోడ్లకు డబ్బులు ఉండేటివి కాదు, ఆ రోజు వినూత్నమైన ఆలోచనే BOOT రిఫార్మ్స్లో వచ్చినటువంటిది, అందులోనే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్.